जानुपल्ली दुर्गा प्रसाद हत्य केसलो अरेस्टैन माजी मंत्री विश्वरूप तनयुडु श्रीकांत ను మరికా సెపట్లో ఏపీకి తీసుకురానున్నారు పోలీసులు ఏపీకి తీసుకురాగానే నేరుగా కొత్తపేట డిఎస్పీ ముందు శ్రీకాంత్ ను హాజరుపర్చనున్నారు ఇక ఆ తర్వాత అక్కడి నుంచి అమరాపురం కోర్టులో హాజరుపరుస్తారు అనంతరం శ్రీకాంత్ ను విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకోనున్నారు పోలీసులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాలంటీర్ జనపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు తమిళనాడులోని మదురైలో శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత మదురైలోని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై శ్రీకాంత్ ను ఏపీకి తీసుకొస్తున్నారు ఏపీ పోలీసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపై శ్రీకాంత్ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు ఇక కోనసీమ అల్లర్ల సమయంలో ఐనవిల్లికి చెందిన వాలంటీర్ ను దుర్గా ప్రసాద్ ను 2022 జూన్ 6వ తేదీన హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ కేసుకు సంబంధించి మృతుడికి స్నేహితుడైన వట్టి ధర్మేష్ ను పోలీసులు విచారించారు అతడిని ఈ నెల 18న అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాటు పినిపై శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు ఈ క్రమంలోనే మదురైలో శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు ఐనివిల్లి వాలంటరీ గా పనిచేస్తున్న జనపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసు సంబంధించి పురోగతి అయితే సాధించిందని చెప్పుకోవచ్చు పోలీసులు నిన్న అమలాపురం చెందిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడిని తమిళనాడు మదురైలో కూడా అరెస్ట్ చేశారు మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్ కు అమలాపురం జిల్లాకు సంబంధించిన కొత్తపేటకి అయితే మాత్రం తీసుకురానున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి విచారణాధికారిగా ఉన్న ఈ కొత్తపేట డిఎస్పీ గోవిందరావు దగ్గర వద్దకైతే మాత్రం శ్రీకాంత్ ను తీసుకొస్తారు అక్కడి నుంచి అమలాపురం కోర్టు కూడా హాజరుపరుస్తారు హాజరుపరిచిన అనంతరం అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం కోర్టుకి హాజరుపరిచిన తర్వాత విచారణ కోసం కోర్టు అనుమతి కూడా తీసుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అయితే ఈ నెల 18న దుర్గా ప్రసాద్ స్నేహితుడిగా ఉన్న ధర్మేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు ధర్మేష్ ని అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని నిజాలు అయితే మాత్రం బయటపడ్డాయి వాంగ్మూలం ఆధారంగానే శ్రీకాంత్ ను కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు ఆదివారం అర్ధరాత్రి సమయంలో తమిళనాడు మదురైలో శ్రీకాంత్ ను కూడా అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచారు ప్రస్తుతానికి అయితే మాత్రం మరి కాసేపట్లో కొత్తపేట అయితే శ్రీకాంత్ ను తీసుకొస్తారు శ్రీకాంత్ ను తీసుకొచ్చిన తర్వాత డిఎస్పీ గోవిందరావు కలిసి అమలాపురం కోర్టు కూడా హాజరుపరిచి విచారణ కోసం కస్టడీ కూడా అడిగే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇటు ధర్మేష్ శ్రీకాంత్ తో పాటు మరో నలుగురు నిందితులను కూడా గుర్తించినట్లయితే తెలుస్తుంది వారిలో ముగ్గురిని కూడా అదుపులోకి కూడా తీసుకున్నట్లయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం మనకి సమాచారం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి అయితే దీని పూర్తి స్థాయిలో శ్రీకాంత్ ని విచారణ చేసిన అనంతరం కూడా అసలు ఈ హత్యకు గల కారణాలేంటి ఎందువల్ల హత్య చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు దుర్గా ప్రసాద్ ఐనవిల్లిలో వాలంటరీగా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ శ్రీకాంత్ కి అత్యంత సన్నిహితుడు అదేవిధంగా ధర్మేష్ కూడా అత్యంత సన్నిహితుడు వీళ్ళందరి మధ్య అంటే ఒకే పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే దానిపై పూర్తి స్థాయిలో కూడా విచారణ జరగనుందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో కొత్తపేట అయితే మాత్రం శ్రీకాంత్ ను కూడా తీసుకురానున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి థాంక్యూ సతీష్